దీర్ఘకాలిక అభివృద్ధి ప్రయోజనాల కోసం మునుపెన్నడూ లేని విధంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టడం సరికాదని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి గతంలో లేని విధంగా ఎక్కువ శాతం బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతుందని ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలు చెల్లించి కొత్త నిధులను తెచ్చుకుని అభివృద్ధి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో తెలిపారు केन्द्र बजेट संबंधी प्रधानमंत्री माटा जी के प्रभुत्म प्रवेश बजेट करोना कष्टकाल देश प्रपंच व्याप्त आर्थिक व्यवस्थल कुछ तरण भारत आर्थिक व्यवस्था पटिष्ठ निबड़ी नि అతి శరవేగంగా ముందుకు వెళ్ళడానికి గతంలో మనం చేసిన నిర్ణయాలు ఎలా తోడ్పడ్డాయో రానున్న 25 సంవత్సరాల్లో ఇది మన 75వ స్వతంత్ర సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన ఈ తరుణంలో వచ్చే 25 సంవత్సరాలుగా ఒక దీర్ఘకాలిక ఒక ఆర్థిక ప్రణాళికని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి బడ్జెట్ ఇమిడియట్ అవసరాలకే కాకుండా లాంగ్ టర్మ్ విజన్ తో తయారు చేసినటువంటి ఒక బడ్జెట్ మనం సాధారణంగా బడ్జెట్ అంటే ఆబ్వియస్లీ ప్రభుత్వాలు నడిపేది పొలిటికల్ పార్టీస్ మేము ఒక రాజకీయ పార్టీనే మాకు రాజకీయ లక్ష్యాలు అవసరాలు ఉంటాయి కానీ తాత్కాలిక రాజకీయ అవసరాలని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నెత్తి కింద నెత్తి పైన ఎలక్షన్లు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయినా కూడా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు పోకుండా రాష్ట్ర నిర్మాణం దేశ జాతి నిర్మాణం చేయాలి అన్నటువంటి ఒక దృక్పథంతో నిర్మాణం చేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఎందుకు ఈ మన ఆర్థిక వ్యవస్థ గత 2 సంవత్సరాల్లో కరోనా కాలంలో మీరు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి మనం మాత్రం ఆర్థికంగా మొదట కరోనా కాలంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి కానీ మనం పుంజుకొని ఇప్పుడు మళ్ళీ 9% రేటుతో వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ ఈ రోజు ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో కేవలం భారతదేశంలోనే విస్తృతమైన ఆర్థిక అభివృద్ధితో పాటు చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ తో మనం ఉన్నాం ఇన్ఫ్లేషన్ రేట్ ఉండేది అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 10% ఉండేది సో కేంద్ర మోడీ గారు ప్రధాని అయిన మొదటి స్పీచ్ లోనే స్పష్టంగా చెప్పారు ఇన్ఫాక్ట్ ఆ మానిఫెస్టోలోనే మేము పెట్టడం జరిగింది మా ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనటువంటి లక్ష్యం ఆర్థిక లక్ష్యం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం దాని 5%కి కొదికంటే కొదించడం ఎందుకంటే సాధారణ ప్రజలకు పేద ప్రజలపైన మరి ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో 6 సంవత్సరాల్లో అత్యద్భుతంగా కంటిన్యూ చేశాం దాన్ని మెయింటైన్ చేశాం ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా కరోనా కష్టకాలంలో కూడా మన ఇన్ఫ్లేషన్ రేట్ లోయెస్ట్ ఇన్ ద అమంగ్ ద లార్జ్ ఎకానమీస్ ఇప్పుడు కేవలం 5.2% సుమారుగా ఉంది అమెరికా లాంటి దేశంలో 40 సంవత్సరాల్లో అత్యధికంగా ఇన్ఫ్లేషన్ లెవెల్ ఈ రోజున ఉంది 40 సంవత్సరాల్లో లేనటువంటి అమెరికాలో జనరల్ గా ఇన్ఫ్లేషన్ పెద్ద ఉండదు 1% 2% మించి ఎప్పుడూ ఉండదు అందుకే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెద్దగా ఉండవు కానీ ఈ రోజు అమెరికాలో 40 ఏళ్లలో లేనటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ధరల పెరుగుదల 7% ఉన్నది మొత్తం యూరోప్ అంతా కూడా యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి యూరో కరెన్సీగా ఉన్న దేశాల్లో కానివ్వండి 30-40 సంవత్సరాల్లో అత్యధికంగా ప్రైస్ రైజ్ ఈ సమయంలో జరిగింది ధరల పెరుగుదల కానీ దాన్ని నియంత్రించిన అతి కొద్ది దేశాల్లో
భారత దేశం ఆ పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశం ఒకటే సో కాబట్టి నరేంద్ర అనేక మంది ఇంతకు ముందు మరి ఆదేశం చేసినట్లుగా ఇక్కడ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లాంటి వారు చాలా మంది తప్పుడు సూచనలు చేశారు ఆ వేరే దేశాలు చేశాయి ఫ్రాన్స్ చేసింది జర్మనీ చేసింది అమెరికా చేసింది అదే ఇక్కడ చేయాలని చెప్పి వారికి ఉన్న పాండిత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు మోడీ గారు మాత్రం కేవలం పేద ప్రజలకు ఇబ్బందులు ఉన్న పేద ప్రజలకు ఇట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాకూడదని చెప్పి వారికి మరి ఉచితంగా 30 వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వటం ప్రధానమంత్రి ఫుడ్ గ్రీన్ ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన అన్న పేరుతో ఉచితంగా బియ్యాన్ని గోధుమల్ని దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు ఇవ్వటం ఇవి చేసి పేద ప్రజలపై కరోనా ప్రభావం పడకుండా చట్టం చేయటం జరిగింది ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం పరిశ్రమల్లో చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రం ఎంఎస్ఎంఈ రంగానికి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగానికి మరి 2 సంవత్సరాల క్రితమే నిర్మలా సీతారామన్ గారు కరోనా కాలంలో ఆత్మ నిర్భర ఎకనామిక్ ప్యాకేజ్ అనౌన్స్ చేసి 3 లక్షల కోట్ల రూపాయల్ని వారికి వారికి రుణంగా మరి తక్కువ వడ్డీతో రుణంగా ఇవ్వడం జరిగింది ఆ సంస్థలన్నీ నిలదొక్కున్నాయి దాన్ని ఈ సంవత్సరం బడ్జెట్ లో 5 లక్షల కోట్లకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇచ్చేటువంటి రుణాలని పెంచడం జరిగింది అలాగే స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వారికి మరో 2 లక్షల కోట్ల రూపాయల్ని తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ఒక అధ్యయనంలో తేలింది దాదాపుగా 14 లక్షల ఎంఎస్ఎంఈ సంస్థలు ప్రాజెక్టు పెట్టలేదు అన్నటువంటి ఎప్పుడు రాసుకునే స్క్రిప్టే ప్రతి సంవత్సరం వీళ్ళు బడ్జెట్ వింటారో తెలియదో నాకు తెలియదు కానీ అదే స్క్రిప్ట్ చదివి వినిపిస్తుంటారు బడ్జెట్ అనేది కేంద్ర బడ్జెట్ దేశంలో దేశంలో ఆర్థిక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ఖర్చులు పెట్టబోతోంది ఏ రకమైన ఆదాయం రాబోతోంది అది చెప్పేటువంటి ఒక లెక్కలు చెప్పేటువంటి ఒక ప్రసంగం అది దేశ స్థాయిలో చేసే ప్రసంగం దానిలో ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావన లేదు గంటన్నర పాటు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగితే అది 29 పేజీలుగా ప్రస్తుతం తమిళనాడు కాదు మహారాష్ట్ర కాదు ఉత్తరప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు పంజాబ్ కాదు మహారాష్ట్ర కాదు మేము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమూ కాదు మరి మా రాష్ట్రం గురించి చర్చ లేదు మా రాష్ట్రానికి ఇది ఇవ్వలేదు మా రాష్ట్రం గురించి మాట్లాడలేదు అంటే ఇది మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారా మొత్తం సొమ్ము అన్ని రూపాల్లో 27,294 కోట్లు ఇది 2014-15 మొదటి సంవత్సరం మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2020-21 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి నిధులు 77,538 కోట్లు సో 27,000 నుంచి 77,000 పెరిగిందంటే దాదాపుగా 3 రెట్లు కేంద్రం అధికంగా నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ఇస్తుందనే కదా మరి మాకేమి ఇచ్చారో మాకే ఇచ్చానే వారు దీనికి సమాధానం దీనికి ఇది మీ కేంద్ర ప్రభుత్వం కేవలం పన్ను రూపంలో కాదు దీనిలో పన్ను రూపంలో వచ్చేది 3వ అంతే 2 అంతులు కేంద్రం గ్రాంట్ల రూపంలో ఇస్తోంది నిధులు వస్తున్నాయి తెలంగాణకు రావు తమిళనాడుకు రావు కర్ణాటకకు రావు మనకు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే ఆర్థికంగా వ్యయము ఆదాయం మధ్యలో మనకు వ్యత్యాసం ఎక్కువగా ఉంది కదా మన రాష్ట్రానికి మాత్రమే ఆ నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం సో కాబట్టి కేంద్రం మాకేమి ప్రత్యేకంగా చేయలేదనే వాళ్ళు పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా వచ్చేటువంటి స్పెషల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీ కింద ఆంధ్రప్రదేశ్ 22,223 కోట్ల రూపాయల్ని మీకు రేషన్ బియ్యం ఏదైతే రేషన్ షాపుల్లో అందుతుందో దానికి దాదాపుగా పూర్తి సబ్సిడీ చెల్లించేది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మాత్రం సో మీరు చూస్తే 1 లక్ష రూపాయలు కేంద్రం మంజూరు చేసింది 30 వేల కోట్లు ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక్కడ ఎవరికైనా తెలుసా పిఎంఏ అక్కడన్నా
పెద్దస్తు బోర్డులు పెట్టి మోడీ గారి బోర్డులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇల్లు కట్టారు, ఎవరికి ఎక్కడ మోడీ గారి పేరు లేదు, మోడీ గారి బొమ్మ లేదు, ప్రధానమంత్రి లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు. అంతా ఇంత ముందేమో చంద్రన్న చంద్రన్న చంద్రన్న, ఇప్పుడేమో జగనన్న జగనన్న జగనన్న. ఆయన టౌన్షిప్ లు ఈయన ఇద్దరు కలిసి ఏదో వారేదో మరి మహారాజు అయినట్టు వారి సొంత సొమ్ము తెచ్చి ప్రజలు ఖర్చు పెట్టినట్టుగా వారి పేరు పెట్టుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు 4182 కిలోమీటర్ల నుంచి 8182 కిలోమీటర్లకు పెరిగాయి, అంటే దాదాపుగా రెట్టింపు అయినాయి. దీనికి అయిన ఖర్చు 35,000 కోట్ల రూపాయలు. ఎవరిచ్చారు 35,000 కోట్ల రూపాయలు? ఎవరిచ్చారు? పూర్తిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి. నరేంద్ర మోదీ గారు ఏదైనా రుణ సదుపాయం ఇబ్బంది లేని కలిగిస్తే మా దగ్గర ప్రాజెక్టులు అన్నీ నిలబడతాయని ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తావిస్తూనే అడిగాను. మరి మా ఆలోచన నచ్చిందో, మరి అనేక మంది చేసిన సూచనలు చేశారు, కానీ ఆ ఆలోచనని ఖచ్చితంగా మా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఆమోదించింది. ఈ రకంగా 100,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 సంవత్సరాల పాటు 50 సంవత్సరాలకు వడ్డీ లేకుండా ఇచ్చింది. వడ్డీ లేకుండా 50 సంవత్సరాలకు ఏ డబ్బు వచ్చినా దాదాపుగా ఉచితంగా వచ్చినాయి. మరి అట్లా ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందేమో చూడండి. చేదోడు కింద 50 సంవత్సరాల తర్వాత తిరిగిస్తే చాలంటే తీసుకొని వాడు ఎవరైనా ఉంటారా? 100,000 కోట్లు ఉచితం అనకుండా లాంగ్ టర్మ్ బారోయింగ్ కి అవకాశం. అది మీకున్నటువంటి ఇప్పుడు ఇప్పుడు బారోయింగ్ పరిమితి ఏదైతే ఉన్నదో, రూపాయలు అదనంగా రుణం వస్తుంది. ఈ కోటిపల్లిగా 359 కోట్లు చెల్లించి వెంటనే నేను దీన్ని ఒప్పుకుంటామని చెప్పి రాష్ట్ర ఇక్కడ ఎంపీలు ఒప్పించాలి. మీరు మా ప్రభుత్వానికి లేఖలు వేసి బాగా అలసిపోయారు. మీరు మీ ప్రభుత్వాన్ని కూడా కొంచెం లేఖలు రాసి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఆ వచ్చే కొత్త అప్పులో నుంచి అయినా 359 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నది స్థానిక ఎంపీలకు సూచన. ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో, నల్ సే జల్ అంటే నాలి ద్వారా మనం అంటాం కదా, నల్ అంటే పంపు పైప్, పంపు ద్వారా నీటి సదుపాయం, దానికి 60,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుత సంవత్సరానికి 3,200 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసింది. మనం వీళ్ళు బకాయిలు చెల్లించని కారణంగా కొత్తగా మంజూరైన 3,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే రిలీజ్ చేసే అవకాశం లేదు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారిని వెంటనే, ఎందుకంటే మన రాష్ట్రం నీటి ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం ఉందని మీరేమన్నా భ్రమపడుతున్నారేమో, ఇక్కడ విస్తృతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది, మనకు అవసరం. రాష్ట్రం ఇవ్వవలసిన వాటాన్ని కూడా ఇచ్చి వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలి రాష్ట్రంలో అని స్టేట్ గవర్నమెంట్ ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. కేంద్రం అందులో అత్యధికంగా కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ జరిగితే మరి ఆంధ్రప్రదేశ్ లాభం జరిగినట్ట జరగనట్ట? అంటే మనకు పేదల ఇళ్లతో సంబంధం లేదా? పేదలకు మంచినీటి సదుపాయం కలిగించడంలో వైసీపీ నాయకులకి పార్టీకి ఎంపీలకి సంబంధం లేదా? మరి అవి ఇచ్చినప్పుడు మాకేం ఇవ్వలేదు అన్నటువంటి అబద్ధపు మాట ఎందుకు చెప్తున్నారు? ప్రజల్ని రెచ్చగొట్టడానికి కదా, తప్పుదో పట్టించడానికి కదా అని వారిని ప్రశ్నిస్తున్నాం. అలా ఇక్కడ వచ్చాను, ఇప్పుడే పాలపల్లి హెక్ నుంచి వచ్చాను. ఆ రోడ్లు ఏ రోడ్డు బాగాలేదో ఇది రాష్ట్రం రోడ్డు అని చెప్పచ్చు. బాగున్నది కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే రోడ్స్ బాగున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు బాగలేదు. సో దానిపై దృష్టి పెట్టాలి. కేంద్రాన్ని విమర్శించడానికి అనేక అవకాశాలు ఉంటాయి మీకు, కానీ మీ బాధ్యతను కూడా ప్రజలు ఇక్కడ అధికారం ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 23 మంది 22 మంది ఎంపీలు ఇచ్చారు. కేవలం లేఖలు రాసి సన్ని సాధించామంటే సాధ్యం కాదు, కనుక ఖచ్చితంగా వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వవలసిన నిధుల్ని ఇచ్చి తమ బాధ్యతని, తమ అభివృద్ధికి తమ భాగస్వామ్యాన్ని చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా పిఎం గతిశక్తి నిర్మాణం జరుగుతుంది. 8.5 లక్షల కోట్లు చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్ద అమౌంట్. ఉత్తరప్రదేశ్ మనకంటే 5 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఇదే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పైప్ లైన్ కింద మొత్తం కేటాయింపు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ 8.5 లక్షల కోట్లు, అక్కడ 5.5 లక్షల కోట్లు, 5 రెట్లు జనాభా, కానీ మనకంటే తక్కువ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్థాయి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా అనేక పథకాల నిధులు వచ్చేవి కూడా రాకుండా పోతున్నాయి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందు ముందుకొచ్చి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. కోసం అడిగాము అడుగుతూనే ఉంటాము కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు. దానికి దాని ద్వారా వచ్చే ఆర్థిక లాభాల్ని ఆంధ్రప్రదేశ్ కి ఇతర రూపాల్లో ఇవ్వడం జరిగింది. అయినా కూడా అదనంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా నిధులు రావాలి అని మన ప్రభుత్వం కోరటంలో తప్పు లేదు. కోరాలి, మేము కూడా దానికి సహకరిస్తాం. మీరు కేంద్రానికి లేఖ రాశారా ఇది తేలేది కాదు మాకు ఈ సమస్య రాదు, తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, దీన్ని సిఏజీకి రిఫర్ చేయండి అని మీరు అడిగారా, కోర్టుకి ఏమైనా వెళ్ళారా? మీరేమీ ప్రయత్నం చేయరు, కేవలం రాజకీయం మాత్రం చేస్తారు. తెలంగాణతో ఇప్పటికే తలమునకలైన సమస్యలు పెట్టుకుని మీ పార్టీల మధ్య సయోధ్యం ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. అయినా ప్రజలకు పనికొచ్చే సయోధ్యం ఎక్కడ కనపడటం లేదు. మీరు ఆస్తుల పంపకాలకు కేంద్రమే చేయాలి అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మీరేం చొరవ తీసుకున్నారు దానిలో? ఒకటి. రెండవది, తెలంగాణ మాతో విభేదిస్తోంది అని కంప్లైంట్ చేస్తూ మరో పక్క తెలంగాణకు లేని అంశాలు నిన్న ఎజెండాలో చేరిస్తే అందులోనే ఉండాలి అంటే వెనుక మీ ఉద్దేశం ఏంటి? మీరు టిఆర్ఎస్ తెలంగాణ ప్రలోభాలకి, టిఆర్ఎస్ తెలంగాణ యొక్క ప్రజలకి లొగ్గి వైసీపీ టీడీపీ పనిచేస్తున్నాయా? నా రాష్ట్రానికి రావాల్సిన హోదా, నా రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్ గురించి నేను కేంద్రంతో మాట్లాడతాను, మీరు కేంద్రంతో మాట్లాడాలి. కానీ తెలంగాణ వాళ్ళని మధ్యలో పెట్టి దానిలోనే ఉంటే బాగుంటుంది అని మీరు చెప్తున్నారంటే మీ తెలంగాణ ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు దీనిలో తలుపుకున్నాయా? సబ్జెక్ట్ ఇది మీటింగ్ ఆఫ్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ. మీటింగ్ ఆఫ్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ on 17th February to discuss pending issues between Andhra Pradesh and Telangana. ఈ మీటింగ్ దేనికి? 27,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి నిధులు పెరిగాయంటే ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే పెరిగాయా? మరి వీళ్ళు ఉత్తరాలు రాస్తే పెరిగాయా? నిర్ణయాలు నష్టపోయింది వీళ్ళ వల్లే, ఈ పార్టీల వల్లే నష్టపోయాం, వేరే వాళ్ళ వల్ల కాదు. ఇందులో మాకే భాగస్వామ్యం లేదు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో అంతా తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టి మీ ఆస్తులు పెంచుకోవాలని చూసింది మీరు కదా, టీడీపీ కాంగ్రెస్ వైసీపీ నాయకులు కదా. మరి మీరు చేసిన తప్పుకి ఈరోజు రాష్ట్ర ప్రజలు శిక్షణ అనుభవిస్తున్నారు. కేంద్రం తాను చేయగలిగినంత చేసింది, ఇంకా అధికంగా చేయాలి అని ఖచ్చితంగా అడగండి, మేము అడుగుతాం.